సుబ్బయ్య గారు అందరితో పిలిచి రేపు మధ్యాహ్నం అందరికీ భోజనం కృష్ణరాజు గారి ఇంట్లో అన్నారు. వెళ్ళాం రాజమండ్రిలో షూటింగ్ చేస్తే ఆ అప్పుడే షూటింగ్ చేసి భోజనానికి రాజుగారి ఇంటికి వెళ్తే మామూలు రకాలు కాదు, అది పెళ్లి భోజనంలాగా ఉంది. అన్ని చూసేటప్పటికి నేను వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్, అన్ని నాన్ వెజ్ నిండుగా ఉంది. ఇలా చూస్తే అలా కూర్చుని కూర్చుని ఆయనతో చెప్పలేము ఏమైనా అనుకుంటారు అని చెప్పేసి ఇలాగ చూసి అంటూ పక్కకి వెళ్ళిపోయాను. అది ఆయన గమనించి ఏమైంది అమ్మాయి తినదా అన్నారు. లేదండి ఆవిడ వెజిటేరియన్ అని పిలిచారు. ఏమన్నా తింటావా ఏమి తినవా అన్నారు. ఎగ్ కూడా తినవా తినండి. వెంటనే వాళ్ళు మనుషులు పిలిచారు, ఇంట్లో ఏమేమి కూరగాయలు ఉన్నాయో అన్ని రకాలు చేయండి వెజిటేరియన్. వెజిటేరియన్లో చూస్తే ఒక 15-20 నిమిషాలకి అందరూ ఆగిపోయి ఉన్నారు, నేను తినలేదని. మొత్తం చూస్తే ఒక 10 రకాలు నిండుగా ఉంది టేబుల్ నిండుగా వెజిటేరియన్లో. అంటే పెట్టి చంపే, అంటే తిట్టి చంపేవాళ్ళు, కొట్టి చంపేవాళ్ళని చూసాం, పెట్టి చంపేవాళ్ళు ఇల్లే కడుపు నిండుగా పెట్టారు. ఆ రోజు నేను తినేసి తర్వాత రాజుగారితో అన్నాను, కృష్ణరాజు గారితో, నిజంగా అండి ఈ వెజిటేరియన్లో ఇన్ని రకాలు కూడా చేయొచ్చు అని నాకు తెలియదండి, నేను తృప్తిగా తిన్నాను. నువ్వు తక్కువ తిన్నావు కాబట్టి నీకు స్పెషల్ పంపిస్తానని చెప్పి రూమ్కి మరి బాక్స్ స్వీట్ హాట్లో ఫ్రూట్స్ ఎన్ని పంపించారు. ఎంతంత తింటాను, ఒక 10 మంది తినేది పెట్టారు రూమ్కి, అన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. అంటే సార్ పదే పదే చెప్పారమ్మా మీకు పంపించమని, నేను వెంటనే చెప్పేసేయండమ్మా తీసుకున్నాను నేను. ఎందుకు నేను ఒకదాన్ని ఉన్నాను, మించిపోతే ఇంకా 4 ఉన్నారు రెస్టారెంట్స్, వాళ్ళు తింటారు, ఇంత తీసుకెళ్ళకండి ఇంత పెట్టకండి అంటే తీసుకెళ్ళండి మా ఉన్నంత వరకు మీరు తినండి, ఊరు పట్టుకెళ్ళండి. ఊరికి వెళ్ళేటప్పుడు మళ్ళీ పంపించారు. అలాంటి వాళ్ళు అలా మొన్నటి మొన్న మేము చంద్రబాబు గారి ఇంటికి వెళ్తే జలంధర అక్క ఆ మురుకులు అంటుంది, తర్వాత బావ అంటున్నారు వడవైనా నీకేదన్నా టిఫిన్ చేసి పెట్టినా, వద్దు బావా మీరు కూర్చోండి మీరు మాట్లాడండి అంటే లేదు లేదు ఏదో ఒకటి చేస్తాను ఉండు అని చెప్పేసి మజ్జిగ కలిపి తీసుకొచ్చి ఇచ్చారు. అది గ్రేట్ గ్రేట్ అమ్మ. అంటే అసలు మీరు చెప్తుంటే ఈ అంటే మాకు వింటున్న వాళ్ళకి ఎంతో వినాలి, ఇంకా వినాలి. మీ మధ్య ఇంత మంచి బాండ్ ఎంత హెల్దీ బాండింగ్ చూడండి. అసలు పోటీ కూడా ఉండేది. ఓకే, అంటే సుధా చేసే క్యారెక్టర్ నేను చేయలేనా అది కూడా ఉండేది, కానీ అది హెల్దీ కాంపిటీషన్. కరెక్ట్, కుళ్ళుగా ఉండేది, ఒక జెలస్ ఉండేది కాదు, హెల్దీగా కాంపిటీషన్ ఉండేది. నేను చేయగలుగుతాను కదా, ఇప్పుడు నేను అన్నాను కదా ఇప్పుడు ప్రభా గారి క్యారెక్టర్ రోజా క్యారెక్టర్ నేను చేస్తాను, రఫ్ క్యారెక్టర్ ఇది ఏంటంటే ఒక హెల్దీ కాంపిటీషన్, నేను కూడా చేస్తాను అని మన మీద ఉన్న నమ్మకంతో అలా అడుగుతున్నాం అన్నమాట. అంటే కరెక్ట్ లేండి, నాకు ఇలా కూడా చేయాలని ఉంది ఒక అవకాశం అన్నట్టుగా మనం చెప్పడం, మన కోరికని చెప్పడం తప్పు లేదు. అందులో మంచి చెడు చూసుకునే వాళ్ళమ్మా, వాళ్ళకి మాకు ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉండేది. కరెక్ట్, మీరు చెప్పినట్టుగా అమ్మ కృష్ణరాజు గారితో యాక్ట్ చేశారు, ఇటు ప్రభాస్ గారితో యాక్ట్ చేశారు, సీనియర్ ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేశారు, బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్, అంటే తరతరాలుగా యాక్ట్ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఇంతమంది సూపర్ స్టార్స్, మెగా స్టార్స్ కృష్ణ గారు, మహేష్ బాబు గారు, వీళ్ళు ఇంతమందితో మీరు వర్క్ చేసినప్పుడు ఒకరిలో ఒక డిఫరెన్స్ ఏమనిపిస్తుంది మీకు? డిఫరెన్స్ అనే అనిపించేది కాదు, వాళ్ళు పెరిగారు నేను పెరగలేదని అనిపించేది. కరెక్ట్, మహేష్ బాబుతోనూ జూనియర్ ఎన్టీఆర్ తారకన్నా పిలుస్తాను అబ్బాయిని, వాళ్ళతో నేను అన్నాను అనమాట, అబ్బాయి మీ నాన్నతో మీ తాతయ్యతో మీ చిన్నాన్నతో మీ నాన్నతో మీతో పనిచేసేటప్పుడు నాకు నేను పెరగలేదు అయ్యా, మీరే పెరిగారు, నేను అలాగే ఉన్నాను, అలా ఎంగుగా ఉండిపోయాను, మీరు ఎందుకు పెరుగుతున్నారు, మీరు హీరో అయ్యారు, నేను అలాగే ఉన్నాను కదా, వచ్చాను మీతోనే. గ్యాంగ్ లీడర్ టైంలో రామ్ చరణ్ షూట్కి వచ్చే అబ్బాయి ఇంత ఉండేవాడు, తరుణ్ తేజ చేసినప్పుడు చిన్న పిల్లోడు, ఇప్పుడు వాడు హీరో. హీరో అన్నప్పటికీ వాళ్ళు పెరిగారు కానీ నేను పెరగలేదు కదా, అలాగే కదా, ఇదేనే అదే తేడా, వేరేం లేదు. వాళ్ళు పెరిగిపోయారు అంతే. సుధమ్మ గారు మాత్రం యంగ్ గా ఉండిపోయారు. మీరు అన్నారు కదా ఒకసారి, నేను ఎప్పుడు 22 ఇయర్స్ లోనే ఉండిపోతాను. అది కూడా ఎందుకు ఆ మాట అన్నానంటే 22 అంటే ఇప్పుడు కాలంలో టీనేజ్ లో ఉంటే చాలా డేంజర్ అమ్మా, అందుకే భయం వేసి నేను టీన్ కే వెళ్ళట్లేదు. టీన్ వద్దు, 22 ఆవిడ 22 వద్దు, 22 కూడా వద్దా, అదే లెవెల్లోనే ఉంటా, బయట చేసుకుంటూ ఉంటా 22. ఎట్టు తిప్పినా ఓ కొంతమంది జోక్ చేసేవాళ్ళు 16 అయితే 61 అనమాట అని, 22 ఎటు తిప్పినా 2 కదా, అలా ఫిక్స్ అయిపోయారు.
మూడు కూడా చెప్తే కొంచెం ఏజ్ గా కనిపిస్తారు. 22 టీనేజ్ కాదు, అలా కాదు, అది కాదు, మధ్యలో యంగ్ ఏజ్. కరెక్ట్ చెప్పారు, నిజంగానే అలానే ఉన్నారులేండి. వాళ్ళ గాడ్ గిఫ్ట్ అండ్ మై పేరెంట్స్ బ్లెస్సింగ్. రియల్లీ మీ అంటే మీ స్మైల్, మీ ఫేస్ లో ఆ కళ గానీ ఎప్పటికీ తరగదు, తరిగిపోదు. ఒక్కటి నానా అది ఒక బ్లెస్సింగ్ అని ఎందుకన్నానంటే, ఏది ఏం వచ్చినా సరే, అది వచ్చినా రాకపోయినా రాలేదు మనందది కాదు, అందుకే అది రాలేదు. వచ్చింది అది మందని మనకు వచ్చింది, దానికి న్యాయం చేసి పంపిస్తాం. రాలేదని ఇక్కడ దాకా టెన్షన్ తీసుకెళ్ళను, అది వచ్చిందే అని గెంతులు వేయను, వచ్చిందా కూల్గా తీసుకుని వెళ్ళిపోతాను. ఫ్లైట్ వెళ్ళిపోయింది పోతే పోని, వాడికి నన్ను ఎక్కించుకునే ఆ సీట్లు, ఆ సీట్లో నేను కూర్చోవలసిన అదృష్టం దానికి లేదు, వాళ్ళకే లేదు. అలాగే అనుకుంటూ వెళ్ళిపోతాను, కూల్గా తీసుకుంటాను ఎందుకు అని. దానివల్ల పాజిటివ్నెస్ నా చుట్టూ తిరుగుతుంటుంది, లేదు చేయలేను అన్నదే అనుకోను.